నా పాపములు క్షమించడానికి అధికారం కలిగినటువంటి దేవుడు యేసు ప్రభు ఇంతమంది బిడ్డల యొక్క పాపములను మన్నించి వారు వారి పాపములను ఒప్పుకున్నప్పుడు కనికరించి వారి జీవితంలో రక్షణ పొందడానికి తీర్మానంలోనికి దేవుడు నడిపించాడు. కాబట్టి ఈ సమయం పోతే మళ్ళా తిరిగి రాదేమో, యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది, దానికి సంబంధించిన గుర్తులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయం పోతే నాకు మరలా తిరిగి రాదు, దైవజనులు నీళ్ళ నుంచి బయటకు వస్తున్నారు గనుక ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని నా పాపముల నుంచి నేను విడుదల పొందాలని ఎవరైనా ఆశ కలిగినటువంటి వారు ఉన్నట్లయితే ఇప్పుడు ఒక చక్కటి అవకాశం నీకున్నది. ఇదే మీకు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకం అశాశ్వతమైనటువంటిది, లోకములో ఉన్నవన్నీ ఒకటి ఆకర్షణలు మాత్రమే. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి నీవు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు గనుక దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మరి దేవుడు నిన్ను ఆయన నీ మీద జాలి పడుతున్నాడు, నీ కొరకే ఈ పరిచర్యని స్థలంలో జరిగిస్తున్నాడు గనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో కూడా ఎవరైనా తీర్మానం చేసుకుని నేను నాకు ఏసయ్య కావాలి, ఆయన సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను, ఆయన నా ప్రభు అయి ఉండాలి, ఆయన జీవ గ్రంథములు నా పేరు రాయించుకోవాలని ఎవరైనా ఆశపడుతున్నట్లయితే ఈ సమయం నీ కొరకే ఇవ్వబడుతుంది. దైవజనులు వెయిటింగ్ చేస్తున్నారు. ప్రిలారా, మరి వెళ్ళిన తర్వాత అయ్యో నేను బాప్తిసం తీసుకోలేకపోతేనే, నేను తీర్మానం చేసుకోలేకపోతేనే సమయాన్ని వ్యర్థం చేసుకుంటుందంటే నువ్వు పోయిన సమయం మరలా తిరిగి రాదు. గ్లాసులో నీళ్లు దొరికిపోతే అవి భూమిలో ఇనికిపోతాయి, మళ్ళా దానిలో తీసుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, రక్షణ తీర్మానం చేసుకోండి, ప్రభువు నిన్ను దీవిస్తాడు. ఈ సమయంలో జార్జి అనుకోకుండా, మరి అంతేనా అనుకోకుండా, నేనా ఇప్పుడేనా జార్జి, జార్జి ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి, నువ్వు ఆయన పరిచర్య చేయాల. మరి నీ రక్షణ విషయంలో తొట్టిల్లకూడదు నువ్వు ఎప్పుడు కూడా. నీ పాపంలో ఈ సమయంలో ఈ మాటలు చెప్పు, తల వంచి మాటలు చెప్పు, ఏసయ్యా నేను పాపిని, నా పాపములు క్షమించు, నీ సిలువ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభువా, తెలిసి తెలియక నేను చేసిన దోషములు అపరాధములు మన్నించి నా కొరకై నీవిచ్చిన రక్షణ ఆనందము పొందుటకు నాకు అనుగ్రహం చూపినందుకు స్తోత్రము. నా జీవితం విలువైనది, నిన్ను నేను అంగీకరిస్తున్నాను, నా కొరకే సిలువలో బలి అయినావు, నా కొరకే ప్రాణత్యాగము చేశావు తండ్రి, నీ యొక్క ప్రేమను బట్టి నేను కృతజ్ఞుడను. ఈ సమయంలో నీ సిలువ మరణ పునరుద్ధానముల యొక్క శక్తి వలన నాకిచ్చిన ఈ రక్షణ కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. ఈ సమయము నా కొరకే నువ్వు కేటాయించినందుకు స్తోత్రములు. నీ బిడ్డగా జీవిస్తాను, నీకు లోబడి ఉంటాను, నీ అధికారం క్రింద నేను నడుస్తాను, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నా పేరు జీవ గ్రంథములో రచించు ప్రభువా, నీ కుటుంబములో నన్ను చేర్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య నామమున ఈ తీర్మానము చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకెవరైనా ఉంటే సిద్ధంగా అండి ఆయన బయటకు వచ్చేలా. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు, ఇంకెవరైనా ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నీవు హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు కలవరి శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడని నీవు నమ్ముతున్నావా? మరి ఇక నుంచి ప్రభు కొరకు సాక్షిగా యథార్థంగా నీ జీవితాంతం వరకు ప్రభు కొరకు జీవిస్తావా? మంచిది, నీవిచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తీసం ఇస్తూ ఉన్నావు.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిసం ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రక్షించినందుకు స్తోత్రమయ్యా. ఈ బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి సాక్షి బ్లెస్సింగ్ ఇచ్చి పరలోకం